బ్యాక్ టు న్యూస్. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సంచలన కామెంట్స్ చేశాడు. నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజును గెలిపించినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నానని అన్నారు. ఆ తర్వాత తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. నర్సాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో జేఏసీ భారీ బైక్ ర్యాలీ చేపట్టింది. అనంతరం జరిగిన దీక్షలో కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకోవడంతో ర్యాలీకి వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. ప్రసాద్ రాజును గెలిపించి తప్పు చేశానన్నారు. తనను క్షమించాలంటూ ప్రజలను కోరారు సుబ్బారాయుడు. ప్రజలు మోసం చేస్తున్నాడు కనుక తరతరాల చిత్రంగా ఉంటుంది మా నర్సాపురం హెడ్ క్వార్టర్ని. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ కాకుండా చేస్తున్నా దాంట్లో ప్రధాన భూమిక పోషిస్తున్నాడు కనుక అటువంటి వ్యక్తికి సపోర్ట్ చేసినందుకు నా చెప్పుకోని లేదా నేను ఒకటే చెప్పేది ఎట్టి పరిస్థితి